హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో మొత్తానికైతే ఎపిసోడ్ అయితే బాగానే ఉంది. అంత మంచిగా కాకపోతే ఎపిసోడ్ డల్గా అయితే అనిపించింది. సో అంత ఏమంటారో అంత పదును లేదు ఈ ఎపిసోడ్లో. అయితే ఈ ఎపిసోడ్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఓకే, అండ్ రేషన్ గురించి ఒకటి. సో రేషన్ గురించి ఎట్లా ఒళ్ళు పెట్టుకునే కదా, అది ఒకటి ఉంది మనలోది. అండ్ సో ఎవరు ఫెయిర్ ఆడారు, ఎవరు అన్ఫెయిర్ ఆడారు అని చెప్పేసి కూడా క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత సో యశ్మి తీసుకున్న డిసిషన్ వల్ల నిఖిల్ టీం ఏమంటారు ప్రభావితమైందా, సో బాధపడ్డదా అని కూడా తెలుసుకుందాం. ఓకే, అండ్ ఆ తర్వాత ఇంకా అంత కామన్, సో దొంగతనం జరిగినది. ఓకే, సో ఒక టీంకి ఒకరు దొంగతనం చేసుకొచ్చుకున్నారు, అది ఒక ఫన్గా నడిచింది. అయితే దీంట్లో మెయిన్గా కొన్ని కొన్ని విషయాలు డిస్కషన్ చేసుకుని, సో అవి నేనైతే రాసుకొని వచ్చినా అండ్ క్లియర్గా మాట్లాడుకుందాం సో వాటి గురించి. ఓకే, సో మొత్తానికి అయితే నేను నిన్న నామినేషన్స్ అయితే అయిపోయినాయి. సో లిస్ట్లో ఉన్నారు, మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. మరి దాంట్లో కానీ ఎవరు బయటకు వస్తారు ఏం కదా అని చెప్పేసి నేను నా అంచనా ప్రకారం నేను ఒకటి వీడియో చేసిన, ఆ వీడియో కూడా మీరు పోయి చూడండి. ఓకేనా, సో మీ ఒపీనియన్ కూడా కింద చెప్పేసేయండి. అండ్ చలో, సో ఇప్పుడు ఇంకా ఇదేంటంటే బిగ్ బాస్ వచ్చేసి ఏమంటారు 3 టీంలకి రేషన్ ఇచ్చింది. రేషన్ ఎట్లా అంటే, సో 3 లీడర్లకి ఒక టాస్క్ ఇచ్చిండు. అది ఏంటంటే ఒక బజర్ మోగుతుంది. ఒక ఫస్ట్ బజర్ మోగినప్పుడు అంటే యశ్వి టీంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆమె ఫస్ట్ పోతుంది, ఆ తర్వాత సెకండ్ నైనిక, తర్వాత థర్డ్ నిఖిల్. ఓకే, సో ఆ బజర్ పోయినప్పుడల్లా మొత్తం 4 బజర్లు ఉంటాయి. సో 3 బజర్ పోయినప్పుడు 3 టీం మెంబర్స్ టీం లీడర్స్ పోయింది, వాళ్ళకి కావాల్సిన ఏజెన్స్ ఏవైతున్నాయో వాళ్ళ బాస్కెట్లు వేసుకోవాలని చెప్పేసి అన్నాడు. అండ్ అవి తీసేసుకున్నారు వేసుకున్న వాళ్ళు. ఓకే, సో అయిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే అది వేసుకున్న తర్వాత అవిటిని గెలుచుకోనికి టాస్క్ పెట్టిందంటున్నాడు. ఓకే, ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి టాస్క్ ఏంటంటే సో లెమన్ పిజ్జా. ఓకే, లెమన్ పిజ్జా చెప్పేసి ఒకటి టాస్క్ ఇచ్చిండు. ఓకే, ఒక మేజ్లో 3 లెమన్స్ ఉంటాయి. సో అవిటిని బయటకు తీసుకురావాలి. ఓకేనా, సో ఎవరైతే ఎక్కువగా ఆ లెమన్స్ తీస్తారు, ఎన్ని లెమన్స్ ఎక్కువ వాడతారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, సో దాంట్లో అయితే యాస్మి టీమే వచ్చేసింది. అఫ్కోర్స్ సంచాలకునిగా శేఖర్ భాషనే ఎంచుకున్నారు. ఎందుకంటే ఇంకోటి శేఖర్ భాష అంటే అబ్జర్వ్ చేసింది కానీ, సో నాకైతే అంత అంటే నిజ అఫ్కోర్స్ ఆయన ఇచ్చిన నిర్ణయం కరెక్టే అనిపించింది. కానీ కాకపోతే ఇంకా కొద్దిగా ఆయన ఫోకస్ చేయలేము అనిపించింది. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళది కింద తాకింది అది మీజ్ అన్నది. సో అది సరిగ్గా చూసుకెళ్ళేమో అనిపించింది. కాకపోతే వాళ్ళు ఆడిన ప్రకారం సో వాళ్ళు ఈ విన్నింగ్ వేయడం మంచిది అనిపించింది నాకైతే. సో అది ఒప్పుకోవచ్చు. ఓకే, అండ్ ఆ తర్వాత సో దీంట్లో మొత్తానికి అయితే ఏమంటారు, సో సోనియా ఏడుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సో అంటే ఫుడ్ మొత్తము మనమే తింటాము పాపము, సో అంటే షేర్ చేసుకునేకి ఏం లేదని చెప్పింది బిగ్ బాస్ ఎట్లా అని చెప్పేసి ఆమె ఏడ్చింది. ఎందుకో ఇది అనవసరంగా అనిపించింది నాకు అది ఏడుపు అనేది. ఎందుకంటే సో బిగ్ బాస్ అనే అంటే ఆయన ఇప్పుడు అంటే ఎవరిలైనా కడుపుతోటి ఉత్తగా ఉంచాడు ఆయన, అంటే కాలు కడుపుతోటి పండుకొనియాడు. సో కంపల్సరీ ఒక గెలిచినా గెలకపోయినా అది. సో కాకపోతే ఇక్కడ సోనియా అంటే ఆమె ఏదో రకంగా అట్లా ఏడిస్తేదో రకంగా జనాలలో పోవచ్చు అనే ఉద్దేశంతో పోయిందేమో నాకు అనిపించింది. అఫ్కోర్స్ నాగా అందరికీ అనిపించింది, ఎందుకంటే అది అవసరం లేదు అక్కడ సిచ్యువేషన్, ఆమె ఎవరు తిట్టలేదు కొట్టలేదు. సో అది జరిగి ఉంచట. అండ్ ఆ తర్వాత సో 2 రౌండ్కి వచ్చేసి, సో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు గెలిచి 2 రౌండ్లు వచ్చేసి కనిపెట్టు పరిగెత్త అనే ఒకటి పెట్టిన గేమ్. సో ఆ గేమ్లో ఏంటంటే మనము తినే వస్తువుల్ని కనిపెట్టి తీసుకురావాలి ఒక బజార్ దగ్గర. ఓకే, సో మణికంట అండ్ నిఖిల్. సో మణికంట నిఖిల్ ఏంటంటే, సో నిఖిల్ ఇద్దరు డిస్కషన్ జరిగింది, నేనంటే నేను పోతా అని చెప్పేసి అనుకున్నాను. సో అక్కడికి మణికంటనే నేను పోతా, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, నేను అది నామినేషన్ ఉన్న అదే ఇదే అని చెప్పేసి పాపం మొత్తానికైతే ఏదో రకంగా నిఖిల్ని నుంచి సో సరే నువ్వు ఓ అనే మాట చెప్పించుకొని మణికంట ఆ గేము అయితే పార్టిసిపేట్ చేసిండు. ఓకే ఓకే, అండ్ సో ఫస్ట్లో వచ్చేసి మైదాన పిండి తెమ్మని చెప్పిండు. ఇద్దరు మంచిగా ఉరికిరు, అతో దాంట్లో మణికంట గెలిచింది ఫస్ట్ రౌండ్. అండ్ సో సెకండ్ వచ్చేసి ఏమంటారు శనిపప్పు ఏమని చెప్పాడు, దాంట్లో సీత గెలిచింది. ఒకటి వాళ్ళు ఒకటి వీళ్ళు. ఆ తర్వాత వచ్చేసి సో పేనాలు తెమ్మని చెప్పేసి అన్నారు 1/4 కిలో. ఈ విషయంలో ఇక్కడ మాత్రం చాలా డిస్కషన్ చేసుకోవాలి మనం. ఏంటంటే సో పేలు తీసుకొచ్చిన 1/4 కిలో అంటే అఫ్కోర్స్ ఎవరు కూడా మ్యాక్సిమం అంటే ఎంత కావాలో అంత ఎవరు కూడా తీసుకురాదు, ఎందుకంటే అది మనకు తెలియదు కాబట్టి. సో అందరు చొప్పున తీసుకొస్తాం ఎవరైనా సరే. సో ఆ రకంగా అంటారు మణికంట తీసుకొచ్చిన మన సీత తీసుకొచ్చింది. కాకపోతే మణికంట ఏంటంటే సో 290-280 గ్రామ్స్ తీసుకొచ్చింది మనడు, ఆ సీత వచ్చేసి సో 300 గ్రామ్స్ అట్లా తీసుకొచ్చింది.
ఇంకోటి ఏంటంటే, సో పావుకిలా అంటే ఎంత అని చెప్పేసి కూడా అంటే యాష్మికి తెలియలేదు. సో ఎంత పావుకిలా అని చెప్పేసి అక్కడ అడుగుతుంది, ఎన్ని గ్రాములు అని చెప్పేసి. సో ఇది మరి నాకు వచ్చే విషయం ఇదిలే. ఓకే, అయితే సో మన వాళ్ళు 290 వచ్చిండు, ఆయన 300 టూ. ఓకే, తెచ్చినప్పుడు ఈ అంటే ఎవరైనా సరే మంచిగా తెలిసిన వాళ్ళు అయితే ఎవరైనా సరే ఫస్ట్ మనీ కంటే విన్ ఇచ్చేసేయాలి పక్క. కాకపోతే యాష్మి నా నిర్ణయం నా ఇష్టం. ఓకేనా, సో అంటే సంచాలకు బిగ్ బాస్ నిర్ణయం నియమించింది కాబట్టి నేను నాకు అనిపించింది నేను చెప్తా. సో నా నిర్ణయం ఫైల్ అని చెప్పేసి ఒక రకంగా ఆడిచింది. అంటే అక్కడ అర్థం పర్థం లేని ముచ్చట అదంతా. ఓకే, సో ఆ డిసిషన్ అక్కడ వెరీ వెరీ రాంగ్ అనిపించింది నాకైతే, నిజంగా రాంగ్ అది. ఎందుకంటే ఆ క్లియర్గా తెలుస్తుంది విన్నర్ వచ్చేసి మనకంటే టీం అని చెప్పేసి, కానీ ఆమె అది ఒప్పుకోలేదు. ఓకే, సో ఇది మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకు. అయిన తర్వాత సో నెయ్యి, ఓకే, సో నెయ్యి నెయ్యి తీసుకొని సీత తెచ్చింది. అండ్ ఆ తర్వాత యాపిల్ తెమ్మని చెప్పింది, టమాటాలు యాపిల్. సో అది ఒక మనకి అడిగారు. సో మొత్తానికి అయితే 6 పెడితే అట్లా. సో దాంట్లో ముగ్గురు అయితే టై అంటే ఇద్దరిది టై అవుతుండే. కాకపోతే ఇక్కడ మన సో యాష్మి వచ్చేసి ఒకటి అంటే కౌంట్ చేయలే కాబట్టి సో సీత టీం గెలిచింది. ఓకే, సో దాని తర్వాత సీత ఏడ్చింది. సో ఎందుకు అఫ్కోర్స్ మేము షేర్ చేసుకుంటాము ఫర్లేదు ఫుడ్ అని చెప్పేసి అన్న. కాకపోతే బిగ్ బాస్ చెప్పింది ఆల్రెడీ, సో షేర్ చేసుకోవచ్చు మనము అని చెప్పేసి. అండ్ కాకపోతే ఎవరైనా సరే మనుషులం కదా, ఆకలి తీర్చుకోవాలని చెప్పేసి దాంట్లో జెన్యూనిటీ ఉంది నాకు అనిపించింది. ఓకే, సో అండ్ ఆ తర్వాత సో నిఖిల్ అండ్ సో ఇంకో ఓకే నిఖిల్కి అండ్ మణికంటకి బిగ్ బాస్ వచ్చేసి రాగి పిండి ఇచ్చేసిండు. సో ఇదే మీరు చేసుకోవాలి గట్కలక్క అని చెప్పేసి. సో రాగితోటే వారం రోజులు ఇదే తినాలని చెప్పేసి చెప్పిండు. ఓకే, అది చాలా మంచిది గట్టి కూడా పెయ్యికి. ఓకే, అండ్ తర్వాత సో నిఖిల్ అండ్ సోని యష్మి గురించి మాట్లాడుకుంటు. యష్మి ఏంటంటే నువ్వు బయట వండుకోవద్దు సోని, మన బెడ్రూమ్లో వండుకోవాలి, నువ్వు అక్కడ పోవద్దు అని చెప్పేసి. సో సోనియాకి ఫస్ట్ అది నచ్చట్లేదు. ఓకే, అండ్ ఆ తర్వాత సో దొంగతనం ఏదైనా డిస్కషన్ చేసుకుని. సో దొంగతనం అయితే యష్ టీం యష్మి టీం వాళ్ళు వచ్చేసి మన నైనిక టీం నుంచి కొంత చికెను కొన్ని అవి మళ్ళీ చాయ్ పత్త తీసుకుపోయినారు. ఓకే, సో అఫ్కోర్స్ ఒక రకంగా వెళ్తుంది గేమ్, ఇప్పటి నుంచి ఇంకా కొద్ది కొద్ది ఇంకా గట్టిగా ముందుకు వెళ్తుంటుంది. సో ఆ తర్వాత నబీల్ వచ్చేసి ఆయన కనిపెట్టిన చికెన్ దొంగతనం చేసి అని చెప్పేసి. సో నేను కూడా దొంగతనం చేసేట్లు కొంటా అని చెప్పేసి నన్ను కూడా రకంగా ప్లాన్ చేసిండు. ఓకే, ఏదో ఏదో దొంగలు ఒక ఏదో దొంగతనం చేసి ఆడ బాత్రూమ్ దగ్గర దాచిండు. అది ఏదో సార్ తెలియదు మరి, సరిగ్గా అనిపించలే మనకు. అండ్ తర్వాత విష్ణుప్రియ కూడా ఏదో తీసుకొచ్చి దాచుకున్నది. ఓకే, సో మొత్తానికి అయితే ఇట్లా అంటే నడిచింది ఎపిసోడ్. నాకు ఈ ఎపిసోడ్లో అయితే మెయిన్గా సో యష్మి నిర్ణయం నాకు తప్పు అనిపించింది. ఇంకోటి అంటే సో మణికంటే చాలా వీక్ అయిపోతుండు. సో లాస్ట్లో చాలా అంటే కొద్దిగా ఏడుస్తున్నానట్టు. ఓకే, సో నైనిక దగ్గర కూర్చున్నప్పుడు ఏడుస్తుండే, ఎందుకు ఒత్తిడి ఎమోషనల్ అయిపోతున్నాడు. అండ్ ఫస్ట్ వీక్లో చూసుకున్న నిఖిల్ ఈ వీక్లో కనిపించట్లేదు. సో చాలా అంటే చాలా వెనుకబడ్డాడు. ఫస్ట్ వీక్లో మనం మణికంట ఎట్లా అనుకున్నామో మణికంట కంటే ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు నిఖిల్. సో మరి చూడాలి ఎట్లా జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. మనోడు ఏంటంటే ఎవరిని కూడా ఎక్కువ గట్టిగా అనలేకపోతుండే, దేంట్లైనా సరే ఎందుకు వాళ్ళు హర్ట్ అవుతారేమో అని చెప్పేసి ఆ టైప్లో మన మైండ్ సెట్ మారిపోయింది. దానివల్ల ఏం కూడా చేయలేకపోతున్నాం. ఓకే, సో నిఖిల్ మారితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయితే నాకు ఇవి అయితే హైలైట్ అనిపించింది. సో మీకు అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పుడు. సో నేను అయితే రివ్యూ జెన్యున్గా చెప్తాను, నాకు అనిపించింది చెప్తా చూసిన దాని ప్రకారం. సో మీకు అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రివ్యూస్ చెప్తాం క్లియర్గా జెన్యున్గా. ఓకే, అండ్ నేను బంగారాజు, లవ్ యూ, టేక్ కేర్, బాయ్.